आंध्र प्रदेश कैबिनेट समावेशं विजयवाड़ जरगनुंदी। राष्ट्रंलो इटीवल कुरिसिन वर्षालतो पाटु राजधानी निर्माणंपै इंदुलो चर्चिंचनुन्नारु। गृह निर्माणं इसुक रीच्ल अंशंपै कूडा चर्च जरिगिन अवकाशं उंदी। उद्योगुलु अमरावतिकि रावाल्सिंदेनि अंटुन्न चंद्रबाबु दानिपैन शाखल वारीगा मंत्रुलकु दिशा निर्देशं चेसे अवकाशं उंदी। वच्चे एडादि जनवरी नुंचि जन्मभूमि कार्यक्रमान्नि तिरिगि प्रारंभिंचनुन्नंदुन कैबिनेट समावेशंलो दीनिपै चर्च जरिगे अवकाशं उंदी। आंध्रप्रदेश कैबिनेट समावेशं मरिकासेपट्लोने प्रारंभं कानुंदे। कैबिनेट एजेंडाकु संबंधिंचिन पूर्ति विवरालनु मा प्रतिनिधि दामोदर मनकु अंदिस्तारु। दामोदर, ओवर टू यू। ఈ రోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి క్యాబినెట్ సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతోంది। మంత్రులంతా కూడా ఇప్పటికే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనబడుతోంది। అయితే ఈ రోజు ప్రధానంగా గనక చూస్తే మొత్తం కూడా ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ లో అత్యంత కీలకమైనటువంటి విషయాలు చర్చకు రాబోతున్నాయి। దాదాపుగా 17 నుంచి 20 అంశాలు ఈ క్యాబినెట్ లో చర్చకు వస్తున్నాయి। ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో విభజన, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మొత్తం కూడా ఇప్పటివరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ అనేది మొత్తం కూడా ఈ మున్సిపాలిటీస్ గాని వీటిని గాని నడుపుతూ ఉండేది। నిర్వహణ అంతా కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారమే మొత్తం కూడా కార్యకలాపాలన్నీ కూడా జరుగుతూ ఉండేవి। కానీ ఈసారి మాత్రం అత్యంత కీలకమైనటువంటి బిల్లును ఈ క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గ సమావేశంలో చర్చించబోతున్నారు। అర్బన్ డెవలప్‌మెంట్ యాక్ట్ను తీసుకొచ్చేందుకు మాత్రం ప్రభుత్వం ఈ క్యాబినెట్ లో చర్చకు తీసుకొచ్చింది। క్యాబినెట్కు సంబంధించినటువంటి అర్బన్ డెవలప్‌మెంట్ యాక్ట్ ముసాయిదాను ఈ రోజున జరగబోయేటువంటి క్యాబినెట్ లో చర్చించబోతున్నారు। అర్బన్ డెవలప్‌మెంట్ యాక్ట్ గనక తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చి క్యాబినెట్ ఈ రోజు ఆమోదం చేస్తే గనక విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం కూడా మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ కింద రూపుదిద్దుకోబోతుంది। అలాగే రాజమండ్రి, కాకినాడకు సంబంధించినటువంటి ఈ రెండు ప్రాంతాలను కలిపి మరో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా మొత్తం కూడా రూపుదిద్దేందుకు సిద్ధమవుతున్నారు। నెల్లూరును ప్రత్యేకంగా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అక్కడ ఒక నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేయబోతున్నారు। అనంతపురం, అదేవిధంగా అనంతపురం పరిసరాల్లో ఉన్నటువంటి హిందూపురాన్ని కలిపి ఈ రెండు ప్రాంతాలను కలిపి అనంతపురం హిందూపురం మెట్రో హిందూపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ప్రత్యేకమైనటువంటి డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేయబోతున్నారు। దీంతో పాటు కర్నూలుకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో కర్నూలులో కూడా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది। అంటే రాష్ట్రంలో అదేవిధంగా ఇప్పటివరకు ఉన్నటువంటి మచిలీపట్నం ఏదైతే ఉందో మచిలీపట్నం కార్పొరేషన్ దేశంలోనే రెండో కార్పొరేషన్, దీన్ని మొత్తం కూడా అప్గ్రేడ్ చేసి మచిలీపట్నం డెవలప్‌మెంట్ అథారిటీ అంటే మొత్తం కూడా ఈ అర్బన్ డెవలప్‌మెంట్ యాక్ట్ తీసుకురావడంతో పాటు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాలని అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలుగా రూపుదిద్దటం, అక్కడ ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేయటం, ఆ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కిందనే మొత్తం కూడా ఆయా ప్రాంతాలు ఆయా జిల్లాలు కర్నూలులో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తే కర్నూలు ప్రాంతంలో ఉన్నటువంటి డెవలప్‌మెంట్స్ అన్నీ కూడా కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కింద, అదేవిధంగా రాజమండ్రి కాకినాడకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ అక్కడ డెవలప్‌మెంట్ కింద, కృష్ణా జిల్లాలో సిఆర్డీఏ మొత్తం కూడా జిల్లాలో అగ్రభాగం అంతా కూడా సిఆర్డీఏలో పరిధిలోకి వెళ్ళిపోయింది। మిగిలినటువంటి గన్నవరం, మిగిలినటువంటి మచిలీపట్నం, అవినిగడ్డ, గుడివాడ, కైకులూరు ఈ నాలుగు ప్రాంతాలు కూడా మచిలీపట్నం డెవలప్‌మెంట్ అథారిటీ కిందకు తీసుకువచ్చి మొత్తం కూడా అక్కడ మచిలీపట్నం డెవలప్‌మెంట్ అథారిటీలో ఉన్నటువంటి పోర్టు భూములు ఏదైతే ఉన్నాయో భూ సమీకరణ దాని నుంచి చేయడానికి మాత్రం సిద్ధమవుతోంది। దీంతో పాటు ఏదైతే ఇప్పటికి రెండు శ్వేతపత్రాలు ముఖ్యమంత్రి విడుదల చేయడం జరిగిందో బాక్సైట్కి సంబంధించి, ఇసుకకు సంబంధించి, ఇసుక దాదాపుగా ప్రైవేటీకరణ చేస్తారు అని చెప్పేసి ఆక్షన్ పెట్టి మళ్ళీ ప్రైవేటు వ్యక్తులకే ఇస్తారని చెప్పేసి ఇప్పటికే చర్చ జరుగుతోంది। ఇవన్నీ కూడా ఈ రెండు అంశాలు కూడా కీలకమైన చర్చ జరగబోతోంది। ఇక నాలుగో అంశం అంగన్వాడీకి సంబంధించినటువంటి జీతాలు ఎప్పటి నుంచో దాదాపుగా 16 నెలలుగా పెండింగ్ లో ఉంది। ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలకు ఇప్పటికే జీతాలు పెంచడం ఇవన్నీ కూడా జరిగినాయి। ఈ నేపథ్యంలోనే అంగన్వాడీకి సంబంధించినటువంటి జీతాలు ఏవైతే ఉన్నాయో అంగన్వాడీ జీతాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఈ కేబినెట్ లో చర్చ జరగబోతోంది ఇప్పటికే। దీంతో పాటు గుజరాత్ లో మారిటైమ్ బోర్డు మొత్తం కూడా పోర్టుల అభివృద్ధికి సంబంధించినటువంటి మారిటైమ్ బోర్డును ఏర్పాటు చేసి పోర్టుల అభివృద్ధి చేసుకుంది గుజరాత్ రాష్ట్రం। కానీ ఆంధ్రప్రదేశ్ లో 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నప్పటికీ కూడా ఈ 18 నెలల కాలంలో తీర ప్రాంత అభివృద్ధికి కానీ లేదంటే పోర్టుల అభివృద్ధికి కానీ అటు విశాఖపట్నం, కృష్ణపట్నం, ఇటు మచిలీపట్నం, భోగాపురం ఈ పోర్టులన్నీ కూడా దాదాపు 9 పోర్టులు ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది। ఈ 9 పోర్టులను అభివృద్ధి చేయడానికి ఒక మారిటైమ్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది। అయితే మారిటైమ్ బోర్డు ఏ విధంగా ఉండాలి, దానికి దిశా నిర్దేశం ఏ విధంగా ఉండాలి, దాంట్లో ఏ విధమైనటువంటి నిబంధనలు ఉండాలి, మారిటైమ్ బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా పోర్టులను ఏ విధంగా
ఖచ్చితంగా ఈ 974 కిలోమీటర్ల అభివృద్ధి చేయవచ్చు అనే దిశగా మాత్రం మొత్తం కూడా కేబినెట్ చర్చించబోతోంది. కేబినెట్ దాదాపుగా 5 గంటల పాటు ఈ కీలక విషయాలు అర్బన్ డెవలప్‌మెంట్ యాక్ట్ కావచ్చు, మారిటైమ్ బోర్డు కావచ్చు, అంగన్వాడీ జీతాలు కావచ్చు, ఈ ప్రధానమైనటువంటి అంశాలు బాక్సైట్ ఇసుక ఈ 7 అంశాల మీద కూడా చర్చించడానికి మాత్రం కేబినెట్ మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశం కాబోతోంది మంత. రైట్, థాంక్యూ దామోదర్ సమాచారం అందించినందుకు. న్యూస్ ఆన్లైన్ లో ఇప్పుడు ఒక షార్ట్.